నాన్నగారికి జర్నలిజంలో కూడా ప్రావీణ్యం ఉంది. నాన్నగారు ఆ కోర్సు కూడా చేశారని వినబడ్డాం అప్పుడు. ఆయన చెప్పాలంటే ఆయన ఫస్ట్ లవ్ ఈజ్ జర్నలిజం, సెకండ్ లవ్ ఈజ్ ఎడ్యుకేషన్. ఇప్పటికి కూడా ఎంజాయ్స్ రాయటం కానీ. కొన్ని కొన్ని నాన్నగారు ఫ్రీలాన్స్ గా కూడా ఉండేవారు, కొన్ని ఆర్టికల్స్ కూడా రాసేవారు అప్పట్లో. నాన్నగారు సుప్రభాతం అనే ఒక మ్యాగజైన్ కూడా రన్ చేశారు. అవును, చాలా సంవత్సరాలు రన్ చేశారు. ఫస్ట్లో బై వీక్లీ ఉండేది, 15 రోజులకు ఒకసారి వచ్చేది. దాని తర్వాత దాన్ని వీక్లీ చేశారు. ఆల్మోస్ట్ అది ఇండియా టుడే కంటే కూడా చాలా ఫార్ అహెడ్ ఉండే చాలా రోజులు కూడా. అప్పట్లో మనందరికీ గుర్తునే ఉంటుంది, అప్పట్లో 2002-3 దాకా ఈ నక్సల్స్ ఇదంతా బాగా జరుగుతున్నప్పుడు దాని గురించి ఆంధ్రాలో ఏమైనా స్టోరీ విశ్లేషణ రావాలి అంటే సుప్రభాతంలోనే వచ్చేది. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎన్టీఆర్ గారి బయోగ్రఫీ కూడా దాంట్లోనే ప్రచురితమైంది. లక్ష్మీపాత గారు రాసేవారు, దాంట్లో వచ్చేది అది. ప్రతి వీక్ వచ్చేది, సో అందరూ చదువుతూ ఉండేవారు. ఇప్పుడు సో ఇప్పటికి కూడా చాలా మంది అదే గుర్తు చేసుకుంటూ ఉంటారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఎక్కువ కథనాలు వచ్చేటివి. అవును, చాలా డేరు రాశారు, అది కూడా నాన్నగారు కాస్త ఇబ్బంది పెట్టింది అని అంటారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసేవారు అంటే నేను ఆయా అది ఉన్నప్పుడు కొద్దిగా చిన్నవాడిని, కానీ ఇప్పుడు చాలా మంది దగ్గర వింటూ ఉంటాం కాబట్టి దాని మీద చెప్పగలను. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసేవారు, అది కాకుండా ఇప్పుడు కూడా చాలా పత్రికలు రాయట్లేదు, కానీ అప్పట్లోనే వీళ్ళ మీద రాసేవారు ఎక్కువగా. ఎవరి మీద అంటే మన ఐఏఎస్ ఆఫీసర్స్ మీద, వీళ్ళ మీద కథనాలు రాసేవారు. దట్ ఆ టైంలో వాజ్ అ వెరీ హ్యూజ్ స్టెప్ వాళ్ళ గురించి. ఎందుకు ఆయన అంటే అనేవారు ఏమంటే, రాజకీయ నాయకుడు కొద్దిగా తప్పు చేస్తే కరెక్షన్ ఎవ్రీ 5 ఇయర్స్ ఉంటుంది, కానీ బ్యూరోక్రాట్ తప్పు చేస్తే దేర్ ఇస్ నో కరెక్షన్ ఎనీవేర్. బికాస్ వ్యవస్థ పాడు కావడానికి ఇంకా బ్యూరోక్రాట్సే కారణం అంటారు. అంటే వాళ్ళు రాజకీయ తప్పు 5 ఏళ్ళు తప్పు చేసి వెళ్ళిపోతాడు, కానీ ఆ బ్యూరోక్రాట్ అనేది తప్పు చేస్తే మాత్రం అది మచ్చ అలాగే ఉండిపోతుంది కదా. అంతే కదా, బట్ చాలా తక్కువ మంది చేస్తారు. చాలా మంది వచ్చిన బ్యూరోక్రాట్స్ అందరూ కూడా ఏదో చేద్దామని, పేరు సంపాదించుకుందామని వస్తారు, కానీ ఏదో తప్పులు చేద్దామని రారు కదా. నాన్నగారికి అంటే మీరు ఎంతమంది సంతానం నాన్నగారికి? మీరు ముగ్గురు, నేను ఒక అబ్బాయిని, నాకు ఇద్దరు చెల్లెలు. చెల్లెలు, సిస్టర్స్ ఏం చేస్తారు? మొదట అమ్మాయి అమ్మా, మొదటి సిస్టరు షీ లుక్స్ ఆఫ్టర్ స్కూల్స్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్లో స్కూల్స్ ఉన్నాయి, వాటిని తను చూసుకుంటూ ఉంటుంది. రెండో సిస్టర్ ఏమన్నా హౌస్ వైఫ్, తను వెరీ సింపుల్ అంటే షీస్. మ్యారేజ్ అయిందా? యా, అరేంజ్డ్ ఏనా? ఏమన్నా అరేంజ్డ్ మ్యారేజ్ ఓన్లీ. 6 ఫీట్ ఉంది కదా, కట్అవుట్ భారీ ఉంది, మంచి హెయిర్ స్టైల్, కట్అవుట్ భారీ ఉంది కదా. ఏమన్నా ఎక్కడైనా? లేదు, ఏం లేదా. మామూలుగా సింపుల్ అరేంజ్డ్ మ్యారేజ్, 6 ఇయర్స్ బ్యాక్, అండ్ నాకు 5 ఇయర్స్ సన్ ఆల్సో సార్. ఒక బాబు ఉన్నారు. బాబు ఏం పేరు? రతన్. ఓకే. నాన్నగారు డౌన్ టు ఎర్త్ అంటారు, అంటే చాలా కష్టపడి పైకి వచ్చారు కదా, ఆ కష్టాలన్నీ చూసింటారు. అంటే మీరు పుట్టే నాటికే ఆ కష్టాలన్నీ పోయాయి, మీరు హ్యాపీ లైఫ్నే లీడ్ చేశారు. నాన్నగారు ఎప్పుడైనా చెప్తుంటారు అవన్నీ మీకు, ఎలా వచ్చాం మన పైకి? నాన్నగారి పుస్తకం చదివితే అందరికీ అర్థమైపోతుంది నాన్నగారు ఎలా వచ్చారు, వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంటి, అసలుకి అనేది. మీకు ఎలా అనిపించేది ఆ పుస్తకం? మీరు ఎప్పుడైనా చదివారు పూర్తి స్థాయిలో ఆ పుస్తకాన్ని? మీరు చదివారా నాన్నగారు రాసిన పుస్తకాన్ని? దాన్ని చూసి మీరు ఎలా ఇంప్రెస్ అయ్యారు అసలుకి? పుస్తకం చదివాను, కానీ రెండవది మీరు మొదట అడిగిన క్వశ్చన్కి, ఆయా ఇప్పుడు కూడా ఏ రోజు కూడా నేను ఇన్ని కష్టాలు పడి వచ్చాను, లేకపోతే నువ్వు ఇది 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 అని చెప్పి ఏ రోజు కూడా దాని గురించి చెప్పింది లేదు. అంటే మామూలు చాలా మంది పేరెంట్స్ అంటుంటారు కదా, మా టైంలో అయితే ఇలా మేము దీని కింద చదువుకున్నాం, లేకపోతే ఐ నెవర్ హర్డ్ ఫ్రమ్ హిమ్, అది ఎప్పుడు చెప్పేవారు కాదు. బట్ అట్ ద సేమ్ టైం అలా అని చెప్పి ఏదో అదర్ సైడ్ వెళ్ళి ఓవర్ ప్రొటెక్టివ్గా కూడా ఏది అసలు ఏమీ కష్టపడకూడదు, ఏమీ కూడా వీళ్ళ అడ్డంకులు రాకూడదు అని కిడ్స్ని మాత్రం పెంచింది, మమ్మల్ని పెంచింది మాత్రం లేదు. సో బోత్, ఒకవైపు ఏదో నేను చాలా చేశానని చెప్పలేదు, అట్ ద సేమ్ టైం ఇంకోవైపు ప్రొటెక్టివ్గా కూడా లేరు, టూ ప్రొటెక్టివ్గా కూడా లేరు.
పుస్తకాన్ని పూర్తిస్థాయిలో చదివారు మీరు చూడండి పదండి ముందుకు పదండి చదివాను చదివారు ఏమనిపించింది ఆ పుస్తకం చదివిన మొదటగా అనిపించేది ఐ హ్యావ్ టు సెల్యూట్ హిమ్ ఎందుకంటే కొన్ని మన ఆయన ఏ స్థాయిలో కూడా అంటే ఏ ఏజ్లో ఉన్నప్పుడు కూడా అప్పుడున్న ఫ్రెండ్స్ని అప్పుడు తను హెల్ప్ చేసిన వాళ్ళని ఆల్మోస్ట్ 90-95% ఆఫ్ దెమ్ ఆయన పేరు మర్చిపోకుండా అందరినీ మెన్షన్ చేసుకుంటూ వచ్చారు ఇట్స్ ఐ థింక్ చాలామంది ఇప్పుడు కూడా చదివిన వాళ్ళు అంటారన్నమాట అత్తయ్య గారు ఎలా గుర్తుంది మీకు ఈ పేర్లు అన్ని అన్నీ మేము ఎవ్రీ పర్సన్ హ్యావ్ ఫేజ్ 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 ఆఫ్ లైఫ్ ఉంటుంది కదా ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్ ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్ మారిపోయిన దగ్గర నుంచి వేరే దాని గురించి ఆలోచిస్తాం లేకపోతే వేరే వేరే వాటి గురించి చూస్తుంటాం కదా అప్పుడు మూవ్ అయిపోతుంటాం కానీ హీ రిమెంబర్స్ ఎవ్రీ పర్సన్స్ నేమ్ ఆల్మోస్ట్ 95% నేమ్స్ని పేర్లని వాళ్ళ పేర్లతో సహా పేర్లే కాకుండా వారి సంఘటనలు కూడా దాంట్లో రాశారు మొదటిది రెండవది ఏంటంటే చాలా పుస్తకాలు ఉంటాయి ఎలా అంటే ఏదో సందేశం ఇస్తున్నట్టు ఉంటాయి కానీ దాంట్లో సందేశం ఇవ్వటం కంటే కూడా యాజ్ ఎడ్యుకేషనిస్ట్ ఒక పేరెంట్కి లైక్ ఒక పేరెంట్కి లేకపోతే ఇంకొక ఎవరైనా కొత్తగా స్కూల్ కానీ కాలేజ్ కానీ స్టార్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళకు ఉపయోగపడే విధంగా కొద్ది ఏమంటారంటే టిప్స్ లాంటివి ఉంటాయి అన్నమాట అంటే మీ అబ్బాయి ఇలా 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 చేస్తే నా ఎక్స్పీరియన్స్ ఇది ఇట్స్ మోర్ లైక్ నా ఎక్స్పీరియన్స్ ఇది మీరు దీని నుంచి ఇది తీసుకోవచ్చు కానీ ఇదే తీసుకోవాలని లేదు అనేది సో ఎవ్రీ చాప్టర్ ఇస్ లైక్ ఏ షార్ట్ స్టోరీ ఇట్స్ నాట్ లైక్ ఏదో పెద్ద దాని నుంచి పెద్ద సందేశం ఇద్దాం అనేది లాగా ఉంటుంది పుస్తకం సో వెరీ ఈజీ టు రీడ్